హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, అప్పుడెప్పుడో అంటే 2 దశాబ్దాల పూర్వం 4-3 హిట్ సినిమాలు డైరెక్ట్ చేసి ఆ తర్వాత క్రియేటివిటీ చచ్చిపోయినట్టు వరుసగా ఫ్లాపులతో నెట్టుకొస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఎండోయ్, ఇది నా మాట కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. ప్రతి బర్నింగ్ ఇష్యూలో నేనున్నానంటూ వేరు పెట్టి సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేయడం ఆర్జీవీ స్టైల్. ఆ క్రమంలోనే చాలాసార్లు ప్రాణం మీద తెచ్చుకున్నాడు. అంతెందుకు, రీసెంట్గా అమరావతి విషయంలో కూడా ఏలు పెట్టి ఇరుక్కున్నాడు. అందరూ గాలి పీల్చుకుని నీరు తాగి అన్నం తిని బ్రతుకుతూ ఉంటే ఆర్జీవీ మాత్రం పబ్లిసిటీ వివాదాలతో బతికేస్తుంటాడు. తనకు సంబంధం లేని మ్యాటర్లో దూరి నానా రచ్చా చేయడం, నచ్చని వాళ్ళ గురించి నానా రకాలుగా మాట్లాడటం, నచ్చితే కాళ్ళు పట్టుకుని నాకటం వాడుక వర్మ డైలీ యాక్టివిటీ. గత కొన్నేళ్లుగా ఆర్జీవీ వైసీపీ పరాణజీవిగా బ్రతుకు పని నెట్టుకొస్తున్నాడు. వైసీపీ ఇచ్చే డబ్బులకు కక్కుర్తుపడి జగన్ హీరోగా ప్రతిపక్ష నాయకుల్ని విలన్లుగా కమీడియన్లుగా చేసి సినిమాలు తీసి జనాలపైకి వదులుతాడు. వర్మ ఎవరిపైనైనా సెటర్ వేయచ్చు, తిరిగి ఎవరైనా వర్మకు కౌంటర్ ఇస్తే తట్టుకోలేడు. కంప్లైంట్లు కాకరకాయలు అంటూ ఓవరాక్షన్ చేస్తాడు. రీసెంట్గా అలాంటి ఇన్సిడెంట్ ఒకటి చోటు చేసుకుంది. సమాజానికి కంటకంగా మారిన రామ్ గోపాల్ వర్మ తల నరికి తెచ్చిచ్చిన వారికి 1 కోటి రూపాయలు చెల్లిస్తానంటూ అమరావతి ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీవీ లైవ్లో ఆయన పదే పదే ఈ వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. వర్మ నిజంగా భయపడ్డాడో లేక తన మార్కు పబ్లిసిటీలో తెలియదు, కానీ టీవీలో వచ్చిన వీడియోని ట్విట్టర్లో పోలీసులకు షేర్ చేసి ఆయన డ్రామా మొదలుపెట్టారు. ఈ ట్విట్టర్ కంప్లైంట్ను తన వచ్చి ఇచ్చిన అధికార ఫిర్యాదు అంటే అఫీషియల్ కంప్లైంట్గా భావించి తనను హత్య చేసేందుకు కుట్ర చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ సినిమాటిక్ స్టంట్ మొదలుపెట్టారు. ఆర్జీవీ డైరెక్షన్లో వస్తున్న వ్యూహం సినిమాను వివాదాలు చుట్టుముట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదల డైలమాల పడింది. ఈ సినిమాపైన టీడీపీ పార్టీ శ్రేణులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. సినిమా విడుదలను తాత్కాలికంగా ఆపేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, ఏ ఇతర ఓటీటీ డిజిటల్ ప్లాట్ఫామ్లో కూడా ప్రదర్శించొద్దని సూచించింది. ఈ సినిమాను రిలీజ్ చేయకుండా ఆపాలంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన ప్రస్తుతం విచారణ జరుగుతుండగా ఈ నెల 29న వ్యూహం సినిమాను థియేటర్లో రిలీజ్ చేస్తున్నానంటూ ఆర్జీవీ ప్రకటించి తన పైచ్యాన్ని చూపించి ప్రతిపక్షాలను రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. ఆర్జీవీ వ్యూహంలో చంద్రబాబు, లోకేష్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ను క్రించపరిచేలా చూపించారని టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అంటున్నారు. తమ అభిమాన నాయకులను క్రించపరచడం పైన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొలిక్పూడి శ్రీనివాసరావు టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ తలకు 1 కోటి రూపాయలు ఇస్తానన్నారు. యాంకర్ వారిస్తున్నా పదే పదే అదే వ్యాఖ్యలు చేశారు. సమాజం కంటే తనకు ఏది ఎక్కువ కాదని స్పష్టం చేశారు. ఈ వీడియో క్లిప్ను ట్విట్టర్లో షేర్ చేసిన ఆర్జీవీ ఏపీ పోలీసులను ట్యాగ్ చేశారు. ఏపీ పోలీసులకు విన్నపం అంటూ నన్ను చంపేందుకు కోటి ఆఫర్ ప్రకటించిన కొలికిపూడి శ్రీనివాసరావు పైన, ఆయనను రెచ్చగొట్టేలా మాట్లాడిన ఆ టీవీ యాంకర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇదే తన అఫీషియల్ కంప్లైంట్గా భావించాలంటూ ఎప్పట్లాగే ట్విట్టర్లో ఆర్జీవీ పోస్ట్ పెట్టి వేడుకున్నారు. అందరినీ విమర్శించే వర్మ తన దాకా వచ్చేసరికి ఇదిగో ఇలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆర్జీవీ మాత్రం అందరినీ కించపరుస్తాడు. అప్పుడు అందరూ వాళ్ళ మనోభావాలు మడిచి పెట్టుకోవాలి. ఈయన మాత్రం ఆయన ఆవాలు, జీలకర్ర అన్నీ ఓపెన్ అయిపోయి ఫైర్ అయిపోయి పోలీస్ స్టేషన్లో కేసులు అంటూ గోల్ చేస్తూ ఉంటారు. మరి ఆయన తెక్కలెక్కలేంటో ఆయనకే తెలియాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.